హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షైన్ఫో. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎప్పుడూ నీళ్ళల్లో ఉండే చేపలు నీళ్లు తాగుతాయా లేదా. ఎస్, దీనికి ఆన్సర్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తాగుతాయి అండ్ ఇంకోటి త్రాగవు. వాటికి రీజన్ ఏంటో ఇప్పుడు చెప్పబోతున్నాను. మెయిన్గా చేపలు చాలా రకాలుగా ఉంటాయి, కానీ అవి ఉండే ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని కొన్ని రెండు రకాల చేపలు ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఉప్పు నీటిలో బతికే చేపలు, అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి మంచినీటిలో బతికే చేపలు. సో ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ఫ్లూయిడ్కి ఒక డిఫరెంట్ విస్కాసిటీ ఉంటుంది. సో ఉప్పు నీటికి ఒక డిఫరెంట్ విస్కాసిటీ, అండ్ అలాగే ఫ్రెష్ వాటర్కి ఒక డిఫరెంట్ విస్కాసిటీ ఉంటుంది. అండ్ అలాగే ఫిష్ బాడీ లోపల ఉన్న ఫ్లూయిడ్స్కి కూడా ఒక డిఫరెంట్ విస్కాసిటీ ఉంటుంది. ఉప్పు నీరు యొక్క విస్కాసిటీ అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే ఫ్రెష్ వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఫిష్ బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్కి వాటి కాన్సన్ట్రేషన్ అనేది సాల్ట్ వాటర్కి అండ్ అలాగే ఫ్రెష్ వాటర్కి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ లాజిక్ వచ్చేసి ఎప్పుడైనా వాటరు తక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ దగ్గర నుంచి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న దగ్గరికి మూవ్ అవుతూ ఉంటాయి. సో సాల్ట్ వాటర్లో ఉండే చేపలు వాటి బాడీలో ఉన్న ఫ్లూయిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ అండ్ అలాగే ఓషన్ వాటర్లో ఉన్న కాన్సన్ట్రేషన్ కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి మన మెయిన్ లాజిక్ వచ్చేసి ఏంటి, ఎప్పుడైనా వాటరు తక్కువ కాన్సన్ట్రేషన్ నుంచి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న సైడ్ మూవ్ అవుతాయి. సో ఫిష్ బాడీలో తక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ ఎప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న సీలోకి మూవ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ ఫిష్ బాడీ నుంచి ఆస్మోసిస్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. సో ఫిష్ తన బాడీలో ఉన్న వాటర్ని కంటిన్యూస్గా లూజ్ అవుతూ ఉంటుంది. సో తన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి సముద్రంలో ఉన్న చేపలు ఆటోమేటిక్గా వాటర్ లూజ్ అవుతున్న కొద్దీ వాటర్ని ఇంటేక్ చేసుకుంటాయి. సేమ్ ఇదే కండిషన్ ఆపోజిట్లో ఫ్రెష్ వాటర్లో ఉన్న ఫిషెస్కి జరుగుతుంది. ఫ్రెష్ వాటర్లో ఉన్న ఫిషెస్లో వాటి బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటాయి, అండ్ అలాగే ఫ్రెష్ వాటర్లో మాత్రం ఆ వాటర్ తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో మళ్ళీ మన మెయిన్ లాజిక్ వచ్చేసి ఎప్పుడైనా వాటరు తక్కువ కాన్సన్ట్రేషన్ నుంచి ఎక్కువ కాన్సన్ట్రేషన్లోకి మూవ్ అవుతాయి. సో ఫ్రెష్ వాటర్లో ఉన్న తక్కువ కాన్సన్ట్రేషన్ వాటరు ఫిష్ బాడీలో ఉన్న ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న వాటర్లోకి మూవ్ అవుతూ ఉంటాయి. అంటే కంటిన్యూస్గా ఫిష్లోకి వాటర్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ ఫిష్ బాడీలో వాటర్ ఎక్సెస్ అవుతుంది. ఎక్సెస్ అవుతుంది కాబట్టి దాన్ని ఆటోమేటిక్గా ఫిష్ త్రూ గిల్స్ ద్వారా బయటికి పీ చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ కండిషన్లో సాల్ట్ వాటర్లో బతికే ఫిషెస్ మాత్రం వాటర్ని ఇంటేక్ చేసుకుంటాయి, అంటే తాగుతాయి. అండ్ సెకండ్ కండిషన్లో ఫ్రెష్ వాటర్లో ఉండే ఫిషెస్ వాటరు వాటి బాడీలో ఎక్సెస్ అవుతుంది కాబట్టి అవి బయటికి ఎక్స్పెల్ చేస్తాయి, అంటే ఇక్కడ వాటర్ని వదిలేస్తాయి. సో నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఫిషెస్ సాల్ట్ వాటర్లో ఉండే ఫిషెస్ మాత్రం వాటర్ తాగుతాయి, అండ్ అలాగే ఫ్రెష్ వాటర్లో ఉండే ఫిషెస్ మాత్రం వాటర్ని తాగవు, కానీ ఆ వాటర్ని బయటికి వదిలేస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఎటువంటి వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన వీడియో చేయడానికి ట్రై చేస్తాను.